హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు నజీర్. ఈరోజైతే 75వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నానండి. నేను ఈరోజైతే ఒక కాన్సెప్ట్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, సర్చ్ యువర్ హోమ్ అని. అంటే ఇప్పుడు దాకా యూట్యూబ్లో అయితే మేము చూపించిన హౌసెస్కి మీరు కాల్ చేసి వస్తున్నారు. ఇప్పుడు కాంచి ఇది కొంచెం నేను కొత్తగా చేద్దామని అయితే అనుకుంటున్నానండి. ఏంటి అంటే సర్చ్ యువర్ హోమ్ అంటే మీరు కావాల్సిన హౌస్, మీకు కావాల్సిన ఇల్లు ఎలా కావాలి, అంటే ఏ ఫేసింగ్లో కావాలి, ఎంత బడ్జెట్లో కావాలి, ఏ ఏరియాలో కావాలి, అపార్ట్మెంట్ కావాలా, ఇండివిజువల్ హౌస్ కావాలా, లేకపోతే కమర్షియల్ స్పేస్ కావాలా, స్థలం కావాలా, విజయవాడలో కావాలా, గుంటూరులో కావాలా, లేదంటే ఇంకెక్కడైనా కావాలా, అనే మొత్తం ఏదైతే మీకు కావాల్సిన చోట, మీకు కావాల్సిన బడ్జెట్లో, మీకు ఎంతైతే బడ్జెట్లో కావాలనుకుంటారో అలాంటి బడ్జెట్లో మేమైతే ఈరోజు కాంచి సెర్చ్ చేయాలని అయితే అనుకుంటున్నాం అండి. అంటే మీ గురించి మా టీమ్ మేట్స్ అయితే సెర్చ్ చేస్తారు, దానికి సంబంధించిన రిపోర్ట్ అయితే నేనైతే యూట్యూబ్లో పెడతాను. సో ఆ రకంగా ఈరోజు నుంచి ఏంటంటే సెర్చ్ యువర్ హోమ్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ అయితే నేను చేద్దాం అనుకుంటున్నానండి. సో ఈరోజే మొదలు పెడుతున్నాము. నాకు ఈరోజు అయితే మొత్తం మీద ఒక 20 మెంబర్స్ అయితే వాళ్ళకి కావాల్సిన ఎమ్యూనిటీస్ అండ్ వాళ్ళకి కావాల్సిన ఎట్లాగైతే కావాలనుకుంటున్నారు ఇల్లు అలాంటి వాటిని వాళ్ళు అడిగారు. సో అలాంటి వాళ్ళ గురించి నేను ఈరోజు అయితే నేను ఒక 20 మెంబర్స్ని అయితే తీసుకున్నాను. ఆ 20 మెంబర్స్ని కూడా నేను వాళ్ళకి కావాల్సిన విధంగా నేను హౌస్ అయితే సెర్చ్ చేయాలైతే అనుకుంటున్నానండి. సో ఫస్ట్ వాణి గారని మనకి గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్ విజయవాడలో కావాలనుకుంటున్నారు. వాళ్ళ కోసం అయితే రేపు నేను గేటెడ్ కమ్యూనిటీలో అపార్ట్మెంట్స్ ఏమున్నాయని సెర్చ్ చేస్తాను. కనకారావు గారని రిటైర్డ్ ఎంప్లాయ్ అండి. దీనికి రైల్వే స్టేషన్లో అతి దగ్గరలో అయోధ్యానగర్ కానీ రామలింగేశ్వరపేటలో కానీ ఒక 35 లక్షల్లో సెకండ్ సేల్ అయినా పర్వాలేదు, ఫస్ట్ ఆర్ సెకండ్ ఫ్లోర్లో ఈయనకి అపార్ట్మెంట్ కావాలనుకుంటున్నారు, అది కూడా సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే సాహిదా గారని 20 నుంచి 26 లక్షల రూపాయల్లో ఒక ఇండివిజువల్ హౌస్ అనేది కావాలనుకుంటున్నారండి, అజిత్ సింగ్ నగర్ కానివ్వండి, భవానీపురం, ఇంచిపేట ఏరియాల్లో. సో షాహిదా గారి గురించి కూడా సెర్చ్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే రాజలక్ష్మి గారు కూడా ఉన్నారు, ఆమెకి మంగళగిరిలో 40 to 45 లక్షల్లో అపార్ట్మెంట్ కావాలని సెర్చ్ చేస్తున్నారు. మేడం గారి గురించి కూడా మనం సెర్చ్ అయితే చేద్దాము. అలాగే డిఫరెంట్ నాగులు గారు కానివ్వండి, ప్రసాద్ గారు కానివ్వండి, కృష్ణారావు గారు కానివ్వండి, చిరంజీవి గారు కానివ్వండి, ఉస్మాన్ బాషా గారు కానివ్వండి, శివకుమార్ గారు కానివ్వండి, ఇలాగా ఒక 20 మెంబర్స్ అయితే ఈరోజైతే మనకి అప్రోచ్ అయ్యారండి. వాళ్ళ కోసం అని నేనైతే వాళ్ళకి కావాల్సిన విధంగా, అంటే కొంతమంది ఇండివిజువల్ హౌస్ కావాలంటున్నారు, కొంతమంది కమర్షియల్ కావాలనుకుంటున్నారు, ఇంకొంతమంది అపార్ట్మెంట్స్ కావాలనుకుంటున్నారు, కొంతమంది లో బడ్జెట్లో కావాలనుకుంటున్నారు, అలాంటి వాళ్ళ కోసమని నేను ఈరోజు నుంచి నేనైతే సెర్చ్ యువర్ హోమ్ అనే కాన్సెప్ట్లో నేను వీళ్ళకి హోమ్స్ అనేవి సెర్చ్ చేస్తానండి మా టీం ద్వారా. మీకు కూడా ఎలాంటి హౌస్ కావాలో మీరు కూడా కింద కామెంట్ బాక్స్లో మీకు కావాల్సిన వివరాలు, అంటే ఏరియా ఏంటి, బడ్జెట్ ఎంత, ఏ దిక్కులో కావాలి, అపార్ట్మెంటా, ఇండివిజువల్ హౌసా, లేకపోతే కమర్షియల్ స్పేసా, ఎలాంటి విధంగా మీకు ప్రాపర్టీ కావాలి, ఎంత బడ్జెట్లో కావాలి, ఏ ఏరియాలో కావాలి, బ్యాంక్ లోన్ కావాలా, క్యాష్ పెట్టే కొంటారా, అలాంటివి అండ్ మీ వివరాలు అండ్ మీ వాట్సాప్ నెంబరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లేదు అంటే నేను స్క్రీన్పై ఇచ్చిన నెంబర్ మీద మెసేజ్ చేయండి, కాల్ చేయొద్దు, మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే మా టీమ్మేట్స్ మళ్ళీ మిమ్మల్ని మీకు కాల్ చేసి అప్రోచ్ అయ్యి మీకు కావాల్సిన ప్రాపర్టీని మా టీమ్మేట్స్ సెర్చ్ చేస్తారండి. సెర్చ్ చేసి మీకు వారం 10 రోజుల్లోనే మీకు ఈ ఏరియాలో ఉన్న రిజల్ట్ అయితే చెప్తాము, అది పాజిటివ్ అయినా కావచ్చు, నెగిటివ్ అయినా కావచ్చు, అంటే దొరుకుద్దా దొరకదా, ఎంత బడ్జెట్లో ఉందో. ఒకవేళ మీరు ఆ ఏరియాలో 45 లక్షల కన్నా తక్కువలో రాకపోతే తక్కువలో రావట్లేదని చెప్తాము, లేదు దొరుకుతుందంటే దొరుకుతుంది అనే విషయం అయితే చెప్తాము. అయితే క్లారిటీగా ఏదో ఒక విషయం మాత్రం మీకు కంపల్సరీ అయితే చెప్తామండి. ఈ సెర్చ్ యువర్ హోమ్ అనేది మేమైతే కొత్తగా కాన్సెప్ట్ అయితే తీసుకొని వచ్చాము. ఈ కాన్సెప్ట్ని విజయవంతం చేయాలని మన సబ్స్క్రైబర్స్కి అండ్ మన వ్యూవర్స్కి అయితే నేను కోరుకుంటున్నాను. సో మన ఛానల్ కొత్తగా విజిట్ చేసే వాళ్ళకి
కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే మరిన్ని వీడియోస్ అయితే మీ ముందు తీసుకుని వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఎస్బి అసోసియేట్, జై హింద్.